దొడ్లవారి కిచెన్కి స్వాగతం. ఇది 3 పావులు నువ్వులు తీసుకున్నానండి. 1 పావు కారం పొడి చేస్తా, 2 పావులు స్వీట్ లడ్డులు చేద్దామని డ్రై ఫ్రూట్స్ వేసి మొదలు పెడుతున్నాను. ఇవి స్టవ్ వెలిగించి మంట తగ్గించేసి ఒక్క గింజ కూడా మాడకుండా ఎబ్బుకోవాలి. ముందే దీనిలో శంకురాళ్ళు ఉంటాయి తెల్లటి కంకర రాళ్ళు, అవి ఏరుకోవాలి జాగ్రత్తగా. ఇదిగోండి, కొన్ని జీడిపప్పులు ఏపి పెట్టుకున్నాను, కొన్ని జీడిపప్పులు పచ్చియే పెట్టాను. 1 పావు కప్పు మినపప్పు లైట్గా ఏపి పెట్టుకోవాలి. అచ్చం నువ్వులు కాకుండా కొంచెం మినపప్పు కూడా వేద్దామని. ఇక్కడ చూడండి, ఖర్జూరాలు అన్నీ గింజలు తీసి పెట్టుకున్నా. ఒక 10 యాలుక్కాయలు కూడా కావాలి. ఈ ఖర్జూరం సరిపోదు కాబట్టి కొంచెం బెల్లం పాకం కూడా తీసుకున్నా. చూడండి, ఇప్పుడు ఏపీ నువ్వులు, ఈ మినపప్పు, ఈ ఖర్జూరం, ఈ యాలుక్కాయలు, జీడిపప్పు ఇవన్నీ కలిపి మిక్సీలో వేస్తాను. ఇదిగోండి, అంతా మిక్సీలో వేసేసాను, ఇలా పొడైంది. దీనిలో ఇప్పుడు మనం బెల్లం పాకం వేసి ఉండలు చుట్టుకోవాలి. ఇదిగోండి, సరిగ్గా నేను చూపించిన పాకం అంతా పట్టింది. ఇక మనం ముందే కొన్న పప్పులన్నీ పక్కన వేసుకొని ఉండలు చేసుకుంటా, ఈ 2-3 యాడ్ చేసుకుంటా ఉండలు చేసుకోవాలి. ఇది చూడండి, ఇదిగోండి నువ్వుల ఉండలు రెడీ. పైన ఏపి పెట్టుకున్న జీడిపప్పు పెట్టాం కదా, ఇందులో మినపప్పు కొంచెం వేసాం కదా వేపింది, అందుకని ఏ లోపల మినపసున్న తగలుతా పైన జీడిపప్పు తగులుతూ చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఇంకో కప్పు ఉన్నాయి కదా నువ్వులు, వీటిని కారప్పుడు చేసేది చూపిస్తాను. ఇదిగోండి, ఎండు మిరపకాయలు తీసుకోండి కొన్ని. 1 కప్పు నువ్వులకి 2 మిరపకాయలు, కొంచెం చింతపండు, అన్నంలో ఇదిగో మెంతులు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు ఇవి ప్లస్ ఈ కరివేపాకు వేసి మనం అన్నంలో మిరపకాయలు వేపుకోవాలి. మిరపకాయలు వేపేటప్పుడు మనం ఈ మిరపకాయలని ఇలా తుంచి వేసామనుకోండి, లోపల ఇత్తనాలు కూడా వేగుతాయి. ఇలా తుంచి వేసుకొని వేసుకోవాలి. కాయలు కాయలుగా వేపితే లోపల గింజలు వేగము. ఇలా తుంచి వేసుకోండి. చూడండి, మిరపకాయ వేగినాయి. చూడండి, లోపల గింజలు కూడా వేగేటట్టు మనం వేసుకున్న మినపప్పు అవన్నీ బాగా వేగేటట్టు వేసుకోవాలి మిరపకాయల్ని. ఇప్పుడు ఈ మిరపకాయల్లో చింతపండు చూపించాను కదా ఇందాక, అది ఇత్తనాలు లేకుండా చూసి చిన్న చిన్న పీసులు కింద చేసి ఇందులో వేసుకొని ఉప్పు వేసి మిక్సీలో తిప్పాలి. ఉప్పు, చింతపండు, ఇది బాగా పొడయ్యాక ఎల్లుల్లిపాయలు వేసి తిప్పాలి.
ఇప్పుడు అది తిప్పాం కదా, ఇప్పుడు నువ్వులు వేయాలి. ఇదిగోండి నువ్వుల కారపొడి కూడా రెడీ. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పొడి. 2 స్పూన్లు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నారనుకోండి ఇంకొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది. ఇందులో చింతాక పొడి ఉంటే కూడా వేసి తిప్పుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. చూడండి నువ్వులతో స్వీటు హాటు. ఇదేమో కారపొడి, ఇదేమో నువ్వులు, జీడిపప్పు, మినపప్పుతో లడ్లు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.